భారత్, నేను స్వాతి న్యూయార్క్ సిటీ నుంచి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యానికి భారత్కు ఉన్న ఒక చిత్తమైన తేడాను నేను గమనించాను. ఇప్పుడు ఆ విషయం మీ అందరికీ చెప్పబోతున్నా. ఎస్, ఇండియా జనాభా 130 కోట్లు, అమెరికా జనాభా 35 కోట్లు. వైశాల్యంలో మన దేశం కంటే ఎంతో పెద్దది అమెరికా. బాగా ధనవంతులున్న దేశం. అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే అమెరికాలో ఓ మనిషి నెల రోజులు బతకడానికి పెట్టే ఖర్చుతో ఇండియాలో 5 గురుండే 2 కుటుంబాలు బతుకుతాయి. విశాలమైన ఇల్లు, ఇంటింటికి మధ్య దూరం కూడా చాలా ఎక్కువ. బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన కారులు, ఆధునిక సాంకేతిక వ్యవసాయం, వరల్డ్ బెస్ట్ హాస్పిటల్స్, ఏ దేశానికి లేనంత రక్షణ వ్యవస్థ, ఎయిర్ అంబులెన్సులు, చీమ చిటుక్కుమంటే వాలిపోయే పోలీసులు, 16 ఏళ్లు దాటితే తల్లిదండ్రులతోనే సంబంధం లేకుండా బతికే ఫ్రీడమ్, పెళ్లికి ముందే డేటింగ్ పేరుతో చేసే సహజీవనం. అబ్బో, ఒక్కటేమిటిలే, అదో భూతాల స్వర్గం మాదిరి అగ్రరాజ్యం అని జబ్బలు చరుచుకునే పాలకులు. మరి నేటి పరిస్థితి, 35 కోట్లున్న జనాభాని కంట్రోల్ చేయలేక రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, మరణించిన వారిని పూడ్చిపెట్టడానికి శ్మశానంలో స్థలం లేక వాళ్లను పోడ్చడానికి మనుషులు దొరక్క, పెరుగుతున్న రోగులకి వైద్యం చేయడానికి బెడ్స్ సరిపోక, డాక్టర్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్లు దొరక్క, శవాలను ఎక్కడ పూడ్చాలో అర్థం కాక చివరికి పబ్లిక్ పార్కుల్లో పూడ్చిపెట్టాల్సిన పరిస్థితి. మరి ఇండియా పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, కానీ ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది మాత్రం చాలా ఉంది. రాబోయే పరిస్థితిని ముందుగానే అంచనా వేయడం, విదేశాల నుంచి వచ్చే వాళ్లను రాకుండా ఆపేయడం, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది కాబట్టి ఒకరి నుంచి ఇంకొకరికి కనెక్షన్ కట్ చేసేందుకు లాక్డౌన్ పెట్టడం, కాస్త కఠినంగా వ్యవహరించైనా బాధ్యత లేనోళ్లను కంట్రోల్లో పెట్టడం, వ్యాధి సోకిన వారితో పాటు కుటుంబ సభ్యులకి, చుట్టుపక్కల వాళ్ళకి పరీక్షలు చేసి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని క్వారంటైన్లో ఉంచడం. ఇతర దేశాల వారితో పోలిస్తే 135 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఇప్పటి వరకు మరణించిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువే. అమెరికా, లండన్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలతో పోలిస్తే మన దేశం ఎన్నో వేల రెట్లు నయం. అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా భారత వైపే చూస్తుంది. ఈ వ్యాధి ఇండియాలో వస్తే శవాల గుట్టలు చూస్తాము అని వాగిన నోర్లే ఈరోజు నోరు వెళ్లబెట్టి మన వైపు చూస్తున్నాయి. అంతేకాక ఈరోజు మన మందుల కోసం 30 దేశాలు క్యూలో వెయిట్ చేస్తున్నాయి. ఇది మనకు తెలియని మన దేశ గొప్పతనం. మేరా భారత్ మహాన్. సైనింగ్ ఆఫ్ స్వాతి. అందరికీ నమస్కారం, నేను విజయనాథెల్ల. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది, దాని గురించి మాట్లాడడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అమెరికాలోనే న్యూయార్క్ నగరంలో నివాసం ఉంటున్న స్వాతి దేవినేని అని ఒకళ్ళు అమెరికా ఆధిపత్యం గురించి, అమెరికా సంస్కృతి గురించి దుయ్యపడుతూ ఒక వీడియో చేశారు. అది చాలా హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్న వీడియోలాగా ఉంది. ఒక భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం కోసం అమెరికా లాంటి దేశాన్ని దుయ్యపట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ వీడియో చేసిన వాళ్ళకి తెలియకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. భారతదేశం గొప్పదే, అమెరికా కూడా గొప్పదే. ఒక దేశ గొప్పతనం కోసం ఇంకో దేశాన్ని దుయ్యపడుతూ మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. భారతదేశం మేల్కొనింది ఎందుకు అని అంటే మిగతా దేశాలందరికీ ముందుగా వచ్చింది. మిగతా దేశాలన్నిటికీ ముందుగా ఎందుకు వచ్చిందంటే ఆర్థికంగా అవి ముందు ఉన్నాయి కాబట్టి, జన రవాణా ఎక్కువ ఉంటుంది కాబట్టి మిగతా దేశాలకు ముందు వచ్చింది. అది చూసి ఇండియా మేల్కొన్నది. అంతే, ఇండియా మేల్కొన్నందుకు అందరికీ, మా అందరికీ సంతోషంగా ఉంది. ప్రతి ప్రవాసీయుడు పొద్దున్న లేస్తే జనసాంద్రత ఎక్కువగా ఉన్న మాతృభూమి ఏమైపోతుందో అని గుండె గుప్పెట్లో పెట్టుకొని ఎదురు చూస్తున్నాడు, మాతృభూమి వైపు చూస్తున్నాడు. అంతే తప్పించి నోరెళ్ళ పెట్టుకొని ఎవరూ ఎదురు చూడటం లేదు. ఇండియా ఇప్పుడు అమెరికా ఉన్న పరిస్థితిలో ఇండియా ఉండి ఉంటే అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా అంతే సహాయం చేస్తాయి. ఈ విషయాన్ని గుర్తించకపోవడం చాలా విషాదకరం. ఒక దేశం గొప్పతనం కోసం ఇంకో దేశాన్ని దుయ్యపట్టాల్సిన అవసరం లేదు. మన అందరం కూడా ఇక్కడికి అవకాశాల కోసం వచ్చాం తప్పించి ఈ దేశాన్ని ఉద్ధరించడానికి రాలేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఏ దేశం గొప్పతనం ఆ దేశానికి ఉంది. కుల మతాల కొట్లాటలు మాకున్నాయేమో, మేము కుటుంబానికా ఎదుర్కొని నిలబడతాము అంటే అమెరికాకి కూడా అంతే, ఏ దేశమైనా అంతే. పాండమిక్లో we stand united, don't spread messages like this, hatred, hate messages. అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఏ దేశం ఏ సహాయం చేయగలిగితే ఆ సహాయాన్ని చేస్తోంది. క్యూబా అన్ని దేశాలకి డాక్టర్స్ని పంపించింది, చైనా అన్ని దేశాలకి మాస్క్ని పంపించింది. ఇప్పుడు కనుక ఇండియాకి ఏదన్నా అవుతే అన్ని దేశాలు ఆదుకుంటాయి. యునైటెడ్ వీ స్టాండ్, డోంట్ స్ప్రెడ్ ద హేట్.
జై హింద్ అండ్ గాడ్ బ్లెస్ అమెరికా. హాయ్ ఫ్రెండ్స్, నేను స్వాతి. డియర్ ఇండో అమెరికన్స్, ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ మై ప్రీవియస్ వీడియో. చాలా మంది అభిప్రాయాలు వీడియోలో నేను చూడడం జరిగింది. సో నాతో పాటు ఉన్న సగటు భారతీయులందరూ ఇక్కడ హట్ అయ్యారు. సో ఒక రకంగా వాచ్ చెప్పింది కూడా చాలా వరకు కరెక్ట్. సో న్యూయార్క్ లోని హృదయ విదారకర దృశ్యాలు, ఇక్కడ మరణ మృదంగపు వార్తానాదాలు ఎక్కడో ఉండే నాలాంటి వారి తల్లిదండ్రులకు భయాందోళన కలిగిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాన్ని ప్రపంచం గుర్తించేలా చేయడంలో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ వారు నన్ను కోరడం జరిగింది. సో వారు పంపించిన స్క్రిప్ట్ ని, ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రిప్ట్ ని నేను చేయడం జరిగింది. సో అది వీడియో ఎడిటింగ్ సమయంలో లీక్ అయ్యింది. సో ఈ విధంగా ట్రోల్ అవుతుంది. అందుకే ఛానల్ లోగో కూడా లేకుండానే ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఏది ఏమైనా వీడియో నేను రూపొందించాను, నేను సగటు భారతీయురాలిని. కాబట్టి అక్కడి విధానాలతో ఇక్కడ పాలకుల విధి విధానాలను సరిపోల్చుతూ ఉన్న ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రిప్ట్ అది నా పర్సనల్ స్క్రిప్ట్ కాదండి. నిజానికి మీరు అందరూ అన్నట్టు అమెరికా జీవన విధానం ద్వారా భారతీయులందరూ ఉన్నత శిఖరాలకు చేరారు. వాళ్ళందరూ ఇక్కడ భాగమై ఈ దేశ ప్రగతితో పాటు నా దేశపు కుటుంబ ప్రగతిని కూడా వ్యక్తిగతంగా ముందుకు తీసుకువెళ్లిన విధానం నాకు తెలియదు కాదు. ఇదంతా గొప్ప విషయం. ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేదు. మన చుట్టూ ఉన్న కాలమాన పరిస్థితులు దృష్ట్యా ఏ దేశం ఎగినా ఆ దేశమే నేను చాలా గర్విస్తాను. శ్వేత సౌధపు పాలనా పరిమళాలు మరింతగా ఈ ప్రపంచాన్ని గుర్తించేలా ఉండాలన్నదే నా ఆవేదన. అదే నేను వ్యక్తపరచదలిచాను. అంతేకాని ఇందులో ఎంత మాత్రం నాదైన కుట్ర కోణం లేదు. ఎవరిని కించపరచాలని నేను ఆ వీడియో చేయడం లేదు. సో నేను పుట్టిన దేశం మీద నాకు ఎంత మమకారం ఉందో, నాకు ఆశ్రయం కల్పించిన దేశం మీద నాకు అంతకంటే ఎక్కువ అభిమానం ఉందండి. సో నిజంగా నేను దీని ద్వారా నా తోటి ఇండో అమెరికన్స్ అందరూ చాలా వరకు హట్ అయ్యారని నేను వినడం జరిగింది. ఏది ఏమైనా అందులో ఉన్న వీడియో కనిపిస్తుంది నేనే కాబట్టి. సో వ్యక్తిగతంగా నేను బాధ్యత తీసుకుని సారీ చెప్పదలుచుకున్నాను. సో కాబట్టి అన్యదా భావించక ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ దట్ ప్రీవియస్ వీడియో. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.